हेलो अंडी वेलकम बैक अंदर बहुरा ने चाला बहुत एला कमेंट सैक्न ओके मैं वीडियो वे वाट सीटीएम वाट आर द बेनिफिट्स ऑफ सीटीएम चूदा सीटीएम अंत एम लेदी जस्ट सिंपल सी फर् क्लेंजिंग टी फर् टोनिंग एम फर् मॉइश्चराइजिंग क्लेंजिंग टोनिंग मॉइश्चराइजिंग सीटीएम कंप्लीट अंत सिंपल क्लेंजिंग टोनिंग मॉइश्चराइजिंग तो एमुंदे चाला 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 बेनिफिट्स उंटाई मन स्किन की सीटीएम तो चाला मंची बेनिफिट्स उंटाई కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవడానికి ఎవ్రీడే మార్నింగ్ బ్రషింగ్ టైంలో ఐదారు స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా మనం సిటిఎం చేసుకోవడానికి ట్రై చేయండి ఎవ్రీ ఫేస్ వాష్ టైంలో కూడా మనం ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా గానీ సరే సిటిఎం ఫాలో అయితే ఇంకా చాలా బాగుంటది మీ స్కిన్ లో ఆటోమేటిక్ మీరు ఒక 1 వీక్ సిటిఎం ఫాలో అయ్యి చూసారు అనుకోండి మీ స్కిన్ లో ఉన్నటువంటి గ్లో అనేది ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది ఈజీగా సిటిఎం ఫాలో అవడానికి ట్రై చేయండి సిటిఎం అంటే ఏంటో తెలిసిపోయింది కదా మనకు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సిటిఎం చూద్దాం ఇప్పుడు సిటిఎం యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మనం సిటిఎం చేసుకున్న తర్వాత మనము మేకప్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకు మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుందన్నమాట మనం అప్లై చేసుకున్నప్పుడు నా గ్లోనే మన ఫంక్షన్ కి వెళ్లి ఇంటికి వచ్చే వరకు కూడా అదే గ్లో కంటిన్యూ అవుతుందన్నమాట మన ఫేస్ లో నెక్స్ట్ వచ్చేసి మనకు సిటిఎం చేసుకున్నప్పుడు అప్లై చేసుకున్న మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది దెన్ మనకు ఎలాంటి అలర్జీస్ రాకుండా చాలా మందికి భయం ఉంటది కదా మేకప్ చేసుకుంటే మేకప్ ప్రొడక్ట్స్ ఏమైనా నా స్కిన్ కి హార్మ్ చేస్తాయేమో అన్న భయం ఉంటది పింపుల్స్ వస్తాయేమో స్కిన్ డ్రై అయిపోతదేమో మేకప్ ప్రొడక్ట్స్ నా స్కిన్ కి పడతాయో పడయో అన్న భయం ఉంటది కదా చాలా మందికి అట్లాంటప్పుడు ఏంటంటే మనం సిటిఎం చేసుకున్న తర్వాత మాత్రమే మేకప్ అప్లై చేసుకుంటే సిటిఎం ఆల్్రెడీ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తది కాబట్టి మేకప్ వల్ల మనకి ఎలాంటి అలర్జీస్ గాని ఎలాంటి హార్మ్ గాని మన స్కిన్ కి జరగదు కాబట్టి లాంగ్ లాస్టింగ్ గా ఉంటది ఎలాంటి హార్మ్ లేకుండా ఉంటది కాబట్టి హ్యాపీగా మనం మేకప్ చేసుకోవచ్చు మేకప్ చేసుకునేప్పుడు మాత్రమే సిటిఎం చేసుకోవాలా ఎవ్రీడే చేసుకోవాలట ఎవ్రీడే చేసుకోవచ్చు ఎవ్రీ ఫేస్ వాష్ టైం లో కూడా చేసుకోవచ్చు ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి మనం సిటిఎం చేసుకోవచ్చు అన్నమాట సిటిఎం చేసుకొని జస్ట్ రెగ్యులర్ గా మనం ఇంట్లో సింపుల్ గా మనము पौडर రాసేసుకొని జస్ట్ లిప్ బామ్ వేసేసుకున్నా గాని సరే మనం వేసుకున్న పౌడర్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఫేస్ వాష్ వరకు కూడా అలాగే గ్లోగా ఉంటుంది మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ అనేది ఓకేనా ఒక 1 వీక్ మీ కరెక్ట్ గా సిటిఎం ఫాలో అయ్యారనుకోండి ఆ సిటిఎం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడైతే సిటిఎం ఏంటి అన్నది చూద్దాం పదండి జస్ట్ సింపుల్ ప్రొడక్ట్స్ తో సిటిఎం చేసుకోవచ్చండి మీరు చూడండి మీ దగ్గర ఉన్న నేను వాడిన ప్రొడక్ట్స్ ఏ కాకుండా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తో కూడా మీరు సిటిఎం చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం పదండి ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ క్లెన్జింగ్ కోసం అంటే ఫేస్ వాష్ కోసం క్లెన్జింగ్ మీన్స్ ఫేస్ వాష్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను వచ్చేసి హిమాలయ నీమ్ ఫేస్ వాష్ వాడుతున్నాను ఓకేనా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ కలుద్దాం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్ పైన ఉన్న డర్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతది కాబట్టి దీన్ని ఫేస్ వాష్ తో లేదంటే సోప్ తో అయినా సరే మీరు ఏదైనా సోప్ తో అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ప్లమ్ టోనర్ వాడుతున్నాను క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనింగ్ కదా టోనింగ్ చేసుకోవడానికి ప్లమ్ టోనర్ వాడుతున్నాను ఒకవేళ మీరు రేదు మాకు ఇవి అంత కష్టం అనుకున్న వాళ్ళు ఎవరి దగ్గర అయినా సరే రోజ్ వాటర్ ఉంటుంది కదా లేని వాళ్ళు అయినా సరే చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది 45 రూపీస్ ఇది రోజ్ వాటర్ పెట్టేసుకోండి రోజ్ వాటర్ బెనిఫిట్స్ చాలా చాలా ఉంటాయి తెలుసా రోజ్ వాటర్ ఒకటి పెట్టేసుకోండి మీరు దేనికైనా సరే మనం రోజ్ వాటర్ ఒక్కటి అప్లై చేసుకునే సరిపోతుంది రోజ్ వాటర్ ఒకటి పెట్టుకోండి రోజ్ వాటర్ అప్లై చేసుకునే సరిపోతుంది ఇప్పుడైతే నేను ప్లమ్ టోనర్ యూజ్ చేస్తున్నాను జస్ట్ ఇదేంటి వాటర్ లాగా ఉంటుంది అంతే కొంచెం తీసుకున్నాను నేను చాలా కొంచెం తీసుకొని ఇలా జస్ట్ ట్యాప్ చేసుకుంటున్నాను రబ్ చేయాల్సిన అవసరం లేదు మనకు జస్ట్ ఇలా సింపుల్గా ఇలా ట్యాప్ చేసుకున్నాం అనుకోండి మన టోనర్ అనేది స్కిన్కు ఇంకాలి అనమాట స్కిన్కు పట్టేయాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ ఫ్యూ మినిట్స్ ఇలా అందాం అనుకోండి మనకు ఫాస్ట్గా టోనర్ అనేది మీకు కొంచెం మేకప్ ఎక్కువగా వేసుకోవాలి అని అనుకున్నారనుకోండి బీబీ క్రీమ్లు సిసి క్రీమ్లు అలాంటి ఏమైనా పెట్టుకోవాలనుకున్నారనుకోండి మేకప్ క్రీమ్ అలాంటి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి కొంచెం 2 టైమ్స్ వేసుకోండి మీరు టోనర్ ఓకేనా బీబీ క్రీమ్లు సిసి క్రీమ్లు అలాంటివి వేసుకోవాలనుకున్నప్పుడు మీరు టోనర్ అనేది 2 టైమ్స్ వేసుకోండి బేస్ అనేది సరిగ్గా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ
నివ్యా మాయిశ్చరైజర్ వాడుతున్నాను. ఏదైనా కానీ సరే మనకు ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటాయి, అఫండబుల్ కాస్ట్లో దొరుకుతాయి మనకు. కాబట్టి నివ్యా బై చేయడానికి ట్రై చేయండి. మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి మనకు, మంచి రివ్యూస్ ఉన్నాయి నివ్యా ప్రోడక్ట్స్ పైన. కాబట్టి ఇది బై చేయడానికి ట్రై చేయండి. ఇది ఉంటే మనకు పిల్లలకైనా ఎవరికైనా సరే వాడవచ్చు. కాబట్టి మీరు ఇది బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే ప్రతి ఒక్కరింట్లో పెట్రోలియం జెల్లీ, వాజ్లిన్ అయితే ఉంటుంది కదా, పెట్రోలియం జెల్లీని వాడండి. మాయిశ్చరైజర్కి బదులుగా పెట్రోలియం జెల్లీని వాడండి. పెట్రోలియం జెల్లీతో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఒక వీడియో తీసి పెడతాను పెట్రోలియం జెల్లీ, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పెట్రోలియం జెల్లీ, ఖచ్చితంగా నేను వీడియో షూట్ చేసి పెడతాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలుగా మనం ఇది ఎలా వాడాలి అన్నది ఎగ్జాక్ట్గా అందరికీ తెలియదు, కానీ చాలా 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 మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పెట్రోలియం జెల్లీతో. కాబట్టి దీని ప్లేస్లో మీరు ఒకవేళ పెట్రోలియం జెల్లీ అయినా సరే వాడచ్చు. ఓకేనా? Here I am using Nivea moisturizer. ఏదైనా సరే మనం అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ పైన బాగా ఇలా 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 గట్టిగా రబ్ చేయకూడదు. చాలా స్లోగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఫేస్ పైన ఏది అప్లై చేసినా కానీ. ఓకేనా? బీబీ క్రీమ్లు, సీసీ క్రీమ్లు అలాంటివన్నీ అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా స్లోగా హ్యాండిల్ చేయాలి. ఫేస్ పైన ఉండే స్కిన్ స్మూత్గా ఉంటుంది కాబట్టి స్లోగా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఓవర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మాయిశ్చరైజర్. అయిపోయింది కదా, సిటిఎం కంప్లీట్ అయిపోయింది. చూసారా? మీరు ఇలా ఒక 5 మినిట్స్ మీకోసం మీరు టైం కేటాయించి ఎవ్రీడే ఇలా చేసేసుకున్నారనుకోండి, సిటిఎం చేసుకున్నారనుకోండి, మీరు ఎలాంటి మేకప్ వేసుకున్నా కానీ సరే మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మేకప్ వేసుకోకపోయినా కానీ సరే జస్ట్ మీరు రెగ్యులర్గా పౌడర్ అయితే అందరూ అప్లై చేసుకుంటారు కదా, ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఈ సిటిఎం కంప్లీట్ అయిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకుంటారా, లేదంటే పౌడర్ ఊరికైనా పౌడర్ అప్లై చేసుకుంటారా, మీరు ఈ సిటిఎం పైన పౌడర్ అప్లై చేసేసుకోండి సరిపోతుంది. మీ స్కిన్ అనేది మొత్తం ఇలా అంటారు కదా, చిన్న కొన్ని రోజులకే ఫేస్ మొత్తం ముదిరిపోయింది, బాగా ఇలా ముడతలు వచ్చాయి అలా చెప్తారు కదా, అలాంటివి ఏం రాకుండా ఉండడానికి ఇలా మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను లిప్ బామ్ వేసుకుంటున్నాను. లిప్ బామ్ మీ దగ్గర ఒకవేళ లేకపోతే నెక్స్ట్ పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి లిప్స్కి. నివ్యా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నివ్యా ప్రోడక్ట్స్ ఏవైనా సరే బాగుంటాయి, నెక్స్ట్ అఫండబుల్ కాస్ట్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకునే అలవాటు ఉన్నాలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసేసుకోండి. నాకైతే ఫెయిర్ అండ్ లవ్లీ వాడే అలవాటు లేదు కాబట్టి, నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. హియర్ ఐఎమ్ యూజింగ్ మై పౌడర్. నేనైతే యాడ్లే పౌడర్ వాడతాను, మీరు ఏ పౌడర్ వాడే వాళ్ళైతే ఆ పౌడర్ వేసేసుకోండి. ఇక్కడ నా సిటిఎం అయిపోయింది, నేను పౌడర్ కూడా అప్లై చేసుకున్నాను, కొంచెం కాజల్ కూడా పెట్టేసుకున్నాను. జస్ట్ సింపుల్గా మీరు ఎవ్రీడే ఇలా రెడీ అయ్యారనుకోండి, మీ ఫేస్ అనేది ఎప్పటికీ గ్లోయిగా ఉంటుంది. అంతే ఇప్పుడున్నట్టుగానే ఇంకా 1-2 ఇయర్స్కు 4-5 ఇయర్స్ కూడా అంతే గ్లోగా ఉండాలంటే ఇలా రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు కనుక ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ఓకేనా?